Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పొత్తులపై ఢిల్లీలో హైడ్రామా. ఆ సీట్ల కోసమే బీజేపీ పట్టు. ఢిల్లీ కేంద్రంగా ఏపీ ఎన్నికల పొత్తులపై హైడ్రామా కొనసాగుతోంది. పొత్తు ఖాయమైనట్లే అని చెబుతున్నా ఇంకా అధికారికం కాలేదు. సీట్ల గురించి పట్టింపు లేదంటూనే అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ సీట్ల లెక్కలపైన ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కోరుతున్నట్లుగా టీడీపీ సీట్లను కేటాయిస్తే ఈరోజే పొత్తు అధికారికం కానుంది. సీట్ల గురించి రెండు పార్టీలు తగ్గకపోతే నిర్ణయం మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం సీట్ల దగ్గరే నిర్ణయం పెండింగ్లో ఉంది. పొత్తుల్లో భాగంగా జనసేనకు 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీకి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల సమయంలో బీజేపీ గౌరవప్రదమైన సీట్లు కోరుకుంటుందని స్పష్టం చేశారు. ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్లో మిత్రపక్షాలతో జరిగిన సీట్ల ఒప్పందాలను జేపీ నడ్డా ప్రస్తావించారు. పొత్తుల భాగంగా జనసేనకు 3 సీట్లు ఇవ్వడంతో మిగిలిన 22 ఎంపీ స్థానాల్లో బీజేపీ టీడీపీ షేర్ ఏంటో తేల్చాలని సూచించారు. బీజేపీ కోరుకుంటున్న 11 స్థానాల జాబితాను చంద్రబాబుకు ఇచ్చినట్లుగా సమాచారం. అయితే పార్టీ నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు 6 ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. బీజేపీ కోరిన జాబితాలో విశాఖ, విజయవాడ హిందూపురం, అనంతపురం పైన నిర్ణయం సమస్యగా మారుతోందని సమాచారం. అరకు, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ పట్టుబడితే విశాఖ వదులుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ విజయవాడ, హిందూపురం సీట్ల విషయంలో మాత్రం చంద్రబాబు సిద్ధంగా లేరని చెబుతున్నారు. బీజేపీ మాత్రం విజయవాడతో పాటు హిందూపురం సీట్లపైనే గట్టిగా ఉందని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఈ సీట్ల విషయంలో చెప్పే నిర్ణయం కీలకం కానుంది. సీట్ల సర్దుబాటుపైన నడ్డా, చంద్రబాబు, పవన్ తొలుత సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. సీట్లపైన తుది అంచనాలు సిద్ధమైన తర్వాత అమిత్ షాతో తుది సమావేశం ఉంటుందని తెలుస్తోంది. పొత్తు ఖాయంగానే కనిపిస్తున్నా సీట్ల సర్దుబాటుపైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబుతో పాటు ఢిల్లీలోనే ఉన్నారు. మరో 4 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఈ రోజు సీట్లు, పొత్తులు ఫైనల్ చేసుకోవాలని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉండాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. దీంతో బీజేపీ నేతల ఒత్తిడి మేరకు మిగిలిన సీట్ల విషయంలో రాజీపడి అంగీకరిస్తారా, చంద్రబాబు చెప్పే క్షేత్రస్థాయి పరిస్థితులతో ఏకీభవించి ఆమోదిస్తారా లేదా అనేదే ఇప్పుడు పొత్తుల లెక్కల్లో ఉత్కంఠ పెంచుతోంది.